సో 2000 కోట్లు అని వైసీపీ నేతలు అనడం కాదు, 2 లక్షల చిల్లర దొరికిందని వీళ్ళు అనడం. మేము దాడులు చేసింది వాస్తవము, దాడులు చేసిన తర్వాత దొంగలను పట్టుకున్నది వాస్తవము, వాళ్ళు దొంగలు అని చెప్పడం కోసం లీకులు ఇచ్చిందనేది. చంద్రబాబు గారు వచ్చేసి జగన్ని 100 కోట్లకు దొంగ, 100 కోట్ల దొంగని ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న అధినేత చంద్రబాబు గారికి ఈ అవమానం ఎలా ఉంటుందో అన్న విషయాన్ని ప్రభుత్వం రుచిచూపించాలని తెలుసుకుంది. ఓకే, అవినీతి రంగు పులుముకున్న సందర్భం, ఆరోపణల రంగు పులుముకున్న సందర్భం అనుకోవాలి. మరి ఇతర దేశాల్లో అయితేనేమో చాలా పవర్ఫుల్ క్రైమ్గా చూస్తారు ఫైనాన్షియల్ క్రైమ్ని, మన దగ్గర ఫైనాన్షియల్ క్రైమ్ని క్రైమ్గానే చూడరు, అది ప్రెస్టేజ్గా చూస్తారు. ప్రెస్టేజ్గా, ఓకే, అంటే ఎంత పెద్ద స్కామ్ అయితే అంత ప్రెస్టేజ్, అంత ప్రెస్టేజ్ అంటే చుట్టూ డబ్బులు ఉంటాయి కాబట్టి తనకు అన్ని సమకూరుస్తాయి కాబట్టి తను ఎవరికైనా షేర్ చేస్తారు, అరే బాగా డబ్బులు ఇరవై ఏదో నువ్వు చేసుకుందాంలే అనుకుంటాను. అంటే ఒక చాక్లెట్ దొంగతనాన్ని చేసిన వాడు ప్రాణాలు అర్పిస్తే మరి 2 లక్షల కోట్ల వాళ్ళు వీళ్ళ కుటుంబాలను ఎంతమందిని ప్రాణాలు అర్పించాలి? దోపిడీ ఒక్కడే చేస్తున్నాడా, మిగతా వాళ్ళు చేశారు కదా అనే ఎగ్జాంపుల్ చెప్పుకునే స్థితికి వచ్చారు. ఐటీ రైట్స్ విషయానికి వస్తే కేవలం అంటే వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగం, రాజకీయంగా కక్ష సాధింపు మాత్రమే అనుకోవాలి. సృజనా చౌదరి సీఎం రమేష్ అన్నాడు, అది బ్యాంక్ కుంభకోణంలో ఉన్నారు మరి వాళ్ళకి శిక్షలు పడ్డాయా? ఈరోజు బీజేపీలో చేరా కానీ వాళ్ళు పునీతులైపోయారు. చంద్రబాబు అలానే ప్రవర్తించాడు, చంద్రబాబు పట్ల వైసీపీ కూడా అలానే ప్రవర్తించాడు. ఈయన దోపిడీ చేసిన ఆయన చెప్తున్నాడు, ఆయన దోపిడీ చేసిన దాన్ని ఈయన చెప్తున్నాడు, కానీ మేము దోపిడీ చేయలేదని మాత్రం చెప్పలేదు. ఈరోజు రాజకీయ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని దోపిడీతోని నిండిపోయిన పార్టీలే, అలిగేషన్స్తోని ఉన్న పార్టీలే. ఏ అలిగేషన్ లేకుండా ఏ పార్టీ లేదు. హాయ్, వెల్కమ్ టు ఆదాన్, నేను రఘునందన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇటు ఐటీ సోదాల నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు ఇటు ఐటీ పంచనామా రిపోర్టు కూడా బయటకు వచ్చింది. సో దాని మీద కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇటు టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ప్రత్యారోపణలు, ఆరోపణలు చేసుకుంటూ కూడా మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా టీడీపీ నేతలు మాత్రం 2000 కోట్లు అంటూ మా మీద ఆరోపణలు చేశారు, కేవలం 200,000 చిల్లర మాత్రమే బయటపడింది అని వాళ్ళు చెప్తున్నారు, పరువు నష్టం దావా వేస్తామని అంటున్నారు. సో ఓవరాల్గా సినేరియో ఏ విధంగా కొనసాగుతుంది, ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఈ పంచనామా రిపోర్ట్ బయటకు వచ్చిన నేపథ్యంలో, ఇదే అంశంపై మనం మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ తాటికాయల జయరాం గారు స్టూడియోస్లో ఉన్నారు. జయరాం గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో మనం సినేరియో చూస్తూ ఉంటే ఐటీ దాడులు అనే విషయంలో కొంత ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగాయి, అయితే ఇప్పుడు పంచనామా రిపోర్ట్ మీద మళ్ళీ దాని మీద కూడా ఒక సర్జరీ లాంటిది జరుగుతోంది. సో 2000 కోట్లు అని వైసీపీ నేతలు అనడం కాదు, 2 లక్షల చిల్లరే దొరికిందని వీళ్ళు అనడం. సో ఈ పరిణామాలను ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి స్టాటిస్టిక్స్ ఉన్నాయి? అంటే దీని ఎట్లుంటుందంటే మన బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఒకటి మాట్లాడేస్తుంటారు. ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే ప్రీవియస్లీ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నుంచి అమరావతి తరలిస్తున్నావు, తరలించబడబోతుంది, లేదు అనుకుంటే ఇదొక శవాల దిప్ప ఎక్సెట్రా ఎక్సెట్రా సమాధులు కానీ ఇట్లా మాట్లాడుతున్నాడు. అంటే ఆయన మాట్లాడే దాని లోపల ఎంతవరకు వాస్తవాలు అవాస్తవాలు ఉంటారో తెలియదు, కానీ ఓవరాల్గా సారాంశం మాత్రము చివరికి జరుగుతుంది. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే ఇంతకు ముందు కూడా ఆయన అమరావతిని తరలిస్తారని ఒకసారి, తరలించబోతుందని ఒకసారి ఇలా ఒక విరుద్ధమైన మాటలు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఓవరాల్గా జరిగింది ఏంటంటే క్యాపిటల్ ఉంటూనే ఇంకా అడిషనల్గా ఇంకో 2 క్యాపిటల్స్ని యాడ్ చేశారు. ఇది ఈ నేపథ్యం వరకు సరే బాగానే ఉంది, అభివృద్ధిని ఒక భాగం కూడా బాగానే ఉంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక రిపోర్టు, పంచనామా రిపోర్టు బయటికి రాకూడదు, ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. అది మరి ప్రభుత్వము పంచనామా రిపోర్టు వచ్చిందంటే దాన్ని ఏ విధంగా చూడాలన్నది ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన రిపోర్ట్లు ప్రజల మధ్యలోకి మీడియాలోకి ఎందుకు వెళ్ళిపోయేవి? అంటే ఏం లీకులు ఇవ్వదలుచుకున్నారు? అంటే మేము దాడులు చేసింది వాస్తవము, దాడులు చేసిన తర్వాత మేము దొంగలను పట్టుకున్నది వాస్తవము, వాళ్ళు దొంగలు అని చెప్పడం కోసం లీకులు ఇచ్చింది అనేది ఒక వాదన. ఓకే, అంటే ఈ లీకులు ఎక్కడి నుంచి వచ్చాయనుకోవాలంటే ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడైనా లీక్ జరిగిందనా, లేకపోతే సంబంధిత వర్గాలకు ఎవరికైతే నోటీసులు పోయాయో వాళ్ళ దగ్గర నుంచి లీక్ అయింది అనుకోవాలి? ఇప్పుడు సంబంధిత వర్గాల నుంచి నోటీసులు అందుకున్న వాళ్ళు కనుక లీకులు ఇవ్వదలుచుకున్నట్టే వాళ్ళు దొంగలు అన్నట్టే. ఓకే, ఐటీ డిపార్ట్మెంట్ దాడులు చేసిన తర్వాత లీకులు ఇవ్వకూడదు అనేది మ్యాండేటరీ. ప్రభుత్వానికి ఆ డాటా తెలియకపోవడమా తెలుసా అనే విషయాన్ని మరొక అంశం. అంటే ఈ 3 అంశాల లోపల ఈరోజు లీకులు ఇచ్చిందన్నది వాస్తవం. లీకులు ఇచ్చిన తర్వాతనే మనం ఇప్పుడు చర్చల్లోకి వచ్చేస్తాం. ఈ లీకులు ఏదాకపోతే చర్చలో భాగమే లేదు. 2 లక్షలు అనేది ఒకరు మాట్లాడితే కాదు కాదు,
20,000 కోట్లని ఇంకోళ్ళు మాట్లాడుతుంటే ఇది కానే కాదు, 2,00,000 కోట్లు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్ గురించి మీరు ఎవరు మాట్లాడతలేరు, ఆ నేపథ్యంలో మాట్లాడకుండా ఉన్నారు. మీ అసలైన నేపథ్యం ఏంటంటే 2,00,000 కోట్లని బొత్స గారు అంటున్నారు. 2,000 కోట్ల నుంచి మొలుకుంటే 20,000 కోట్ల ఖర్చులు కోసుకుంటే ఆ నుంచి 2,00,000 కోట్లకు చేరిపోయింది. రేపు మనం ఏం చెప్పుకోవాలి, భావితరాలకున్న ఒక బాధ్యత గల ఓటరు, నిజంగా ఓటర్ని ఎందుకు బాధ్యత ఇప్పుడు ఉండాలి, ఒక బాధ్యత గల ఓటరు ఎవరికి ఓటేయాలనే విషయాన్ని ఇప్పుడు ఆలోచించుకోవాలి. ప్రధానంగా చంద్రబాబు గారు వచ్చేసి జగన్ని 2,00,000 కోట్లకు దొంగ ప్రచారం చేశారు. ఈ 1,00,000 కోట్ల దొంగ కాస్త మళ్ళీ ఒక్కరొక్కరుగా ఏం ప్రచారం పెంచుకుంటూ పోయారంటే ఎవరికి ఇష్టం వచ్చిందంటే వాళ్ళు పెంచుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు ఈ అవమానాన్ని, ఈ ఇబ్బందులని గత 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న అధినేత చంద్రబాబు గారికి ఇప్పుడు ఈ అవమానం ఎలా ఉంటుందో అన్న విషయాన్ని ప్రభుత్వం రుచి చూపించాలని తెలుసుకున్నది. ఆ నేపథ్యం లోపల ఇప్పుడు 2,000 కోట్ల కానుంచి మొదలుకుంటే 2,00,000 కోట్లకు చేరింది. అంటే ఈ 2,000 కోట్ల 2,00,000 కోట్ల అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే కామన్ మ్యాన్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు ఓవరాల్గా లంచావతారం ఎత్తేసి లంచాల కోసం ప్రభుత్వాలను పెట్టేసి రకరకాల రూపేణ లంచాలను వసూలు చేస్తున్నారని వాస్తవమైన విషయం ఇప్పుడు ప్రజలు గమనించాలి. అంటే ఇక్కడ మీరు అన్నట్టు ఇది 2,000 కోట్ల 2,00,000 కోట్ల లేకపోతే 2,00,000 చిల్లర దొరికిందా అనేది కాదు. సో పూర్తిగా ఒక అవినీతి రంగు పులుముకున్న సందర్భం, ఆరోపణల రంగు పులుముకున్న సందర్భం అనుకోవాలా? మరి ఆరోపణలు ఆరోపణలాగుంటే అది వేరంగా ఉంటుంది. ఒకళ్ళు ఒకళ్ళు నిరూపణ చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. అయ్యా అది నిరూపించబడుతుందా పడదా అనే తర్వాత విషయం. మీకు మధుకోడ విషయంలో నిరూపించబడిందా? లాలూ ప్రసాద్ విషయం లోపల ఎంతో జరిగితే ఏదో ఒకటి చిన్న చిన్న విషయంలో జరిగిపోయింది కదా. ఆ తర్వాత టూజు స్పెక్ట్రమ్ కనుక చూసినే ఉన్నాం, చాలా స్కామ్స్ ఉన్నాయి. అనుమోలిను మనం గమనించాం కదా, రాజాను మనం చూసాం కదా, బొగ్గు కుంభకోణం చూసాం కదా, దాంట్లో ఉన్న దాసనారాయణ గారు చనిపోయారు కదా, కామన్వెల్త్ గేమ్స్ చూసేసాం కదా. అంటే ఇట్లా ఇవాళ చెప్పుకుంటూ పోతుంటే మన దేశం లోపల అనేక స్కామ్స్ ఉన్నాయి. ఇది ఉన్నాడా లేడా అనే విషయం అంటే సర్వసాధారణంగా ఆరోపణలు చేయడం, ప్రత్యారోపణలు చేయడం కామన్ అయిపోయింది. అసలు నిందితులు అని చెప్పకుండానే అది డిలే అయిపోతుంది. ఓకే, అదే ఇతర దేశాల్లో అయితేనేమో క్రైమ్ని దాన్ని చాలా పవర్ఫుల్ క్రైమ్గా చూస్తారు, ఫైనాన్షియల్ క్రైమ్ని. మన దగ్గర ఫైనాన్షియల్ క్రైమ్ని క్రైమ్గానే చూడరు, అది ప్రెస్టేజ్గా చూస్తారు. ప్రెస్టేజ్గా, ఓకే. అంటే ఎంత పెద్ద స్కామ్ అయితే అంత ప్రెస్టేజ్, అంత ప్రెస్టేజ్. అంటే చుట్టూ డబ్బులు ఉంటాయి కాబట్టి తనకు అన్ని సమకూరుస్తాయి కాబట్టి తను ఎవరికైనా షేర్ చేస్తారు, అరే బాగా డబ్బులు 20 ఏదైనా మనం చేసుకుందాంలే అనుకుంటూ ఉంటాం. అంటే ఇది ఒక ప్రెస్టేజ్గా, అంటే ఎంతమందిని ఒక సాధారణంగా ఒక మనిషి ఆకలితోని ఒక ముక్కెడు అన్నం దొంగతనం చేస్తే వాడిని దొంగ అని చంపించలు కొడుతుంటాం, ఏ రియాక్షన్ లేకుండా కొట్టేస్తాం. నిన్నగాక మొన్న ఆ డిమార్ట్ గ్రూప్ దాంట్లోపల చాక్లెట్ తీసుకున్నాను ఒక స్టూడెంట్ను చంపేసిండు. సరే, వాడు చావద కొట్టేసిందా, వాడు చదవ చచ్చిపోయిందా, ఇదో చచ్చిపోయిందా ఉంటారు కదా, ఒక చాక్లెట్ దొంగతనం అది. అంటే ఒక చాక్లెట్ దొంగతనాన్ని చేసిన వాడు ప్రాణాలు అర్పిస్తే మరి 2,00,000 కోట్ల వాళ్ళు వీళ్ళ కుటుంబాలను ఎంతమందిని ప్రాణాలు అర్పించాలి, వాళ్ళకి ఎంత శిక్ష పడాలి, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రజలు మత్తులో బతుకుతున్నారు, మా జెండా ఇది, మా నాయకుడు ఇది, దోపిడీ ఒక్కడే చేస్తున్నాడా, మిగతా వాళ్ళు చేశారు కదా అనే ఎగ్జాంపుల్స్ చెప్పుకునే స్థితికి వచ్చారు. రైట్, అంటే మీరు అంటున్నారు అంటే దేశవ్యాప్తంగా కూడా, అంటే యూపీఏ హయాంలో జరిగిన స్కామ్స్ విషయంలో అటు మోదీ సర్కార్ వచ్చాక కూడా ఏదో చేస్తానంది, అండ్ ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు హయాంలో జరిగిన విషయాలను కూడా స్కామ్స్ అంటే రివర్స్ టెండరింగ్ విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా చేస్తామంటున్నారు. బట్ ఎక్కడ మీరు అన్నట్లు ఆరోపణలు మాత్రమే ఉంటున్నాయి, నిరూపణ లేదు. సో ప్రజలు కూడా మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు పీపీఏ విషయానికి వచ్చారు, రివర్స్ టెండరింగ్కి వచ్చారు. పీపీఏలు రివర్స్ టెండరింగ్ వచ్చినా కూడా, వాళ్ళు వేసుకున్నా కూడా, ఈరోజు ప్రధానంగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద యాక్సెప్ట్ చేయట్లేదు. చేయకుండా వీళ్ళు మళ్ళీ రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అవమానం పొందినట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ అవమానము, ఈ ఇబ్బందులు, ఈ అడ్డంకులు దేన్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, దేన్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ ల్యాండ్ అయినవి, ఎవరిని ఇబ్బంది పెడుతున్నాయి అనేది చాలా కీలకం. ఒకసారి మనం గమనించినట్టే పార్లమెంట్ లోపల అటు కొండందోవి ఎలకను బట్టినట్టు మేము ఇంత ఆదా చేశామని అయితే చెప్తుంది కదా రివర్స్ టెండరింగ్ విషయంలో. 303 సీట్లున్న పార్లమెంటరీ సీట్లు బీజేపీకి ఫుల్ పార్టీ, ఫుల్ మెజారిటీ ఉంది. రేపు సిఏఏ కిందకి వస్తే ఆ సిఏఏ చట్టము పార్లమెంట్లో అయిపోయింది, ఇప్పుడు దీంట్లోకి రావాలి, పెద్దల సభలోకి రావాలి.
అంటే పెద్దల సభలోకి వస్తే రేపు 50 మంది వాళ్ళు రాజ్యసభ సభ్యులు రిటైర్గా వస్తుంది ఏప్రిల్లో, దాంట్లో ఫిల్అప్ చేసుకోవాలి. వాళ్లకు సంబంధించిన వ్యక్తులు కానీ ఆ వ్యక్తులతో ఉండే అవకాశాలు కానీ ఆ వ్యక్తులతో ఇప్పుడు కొత్త స్నేహాలు అనేది బంధాలు అనేది చాలా కీలకం బీజేపీకి. ఆ బంధాన్ని నిలుపుకోవటం కోసము ఒక సహాయార్థంగా ఈరోజు చంద్రబాబు మీద దాడులు జరుగుతున్నాయా అనేది ఒక ఆలోచన కలిగి ఉండాలి. లేదు అది కాదు, దీన్ని దీనికే దాని దాని అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఒక సామాన్యుడిగా, అయ్యా మీరు ఎలక్షన్లో పోటీ చేశారు, 151 మ్యాండేట్ వచ్చింది, 23 MP సీట్లు వచ్చాయి, అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్కు మనకు ఎలాంటి అక్కరం లేదు కాబట్టి ఈరోజు మనము స్పెషల్ స్టాటస్ని డిస్కస్ చేయలేకపోతున్నాము. మనతోని సెంట్రల్ గవర్నమెంట్ కనుక అవసరం ఉంటే డెఫినెట్గానే స్పెషల్ స్టాటస్ పట్టుకొస్తా అని చెప్పారు. ఇప్పుడు రాజ్యసభ లోపల సిఏఏ కనుక అప్రూవల్ కావాలంటే మీ సహాయ సహకారాలు వాళ్ళకి కావాలి. మీరు సహాయ సహకారాలు వాళ్ళకి ఇవ్వటానికి ఏ పద్ధతిలో ఇవ్వాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలి. ఒకవేళ కనుక స్పెషల్ స్టాటస్ కోసం ఇస్తేనే మీరు సహాయాన్ని అందిస్తారా, వాళ్ళతో ప్రయాణం చేస్తారా, లేక మీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్లస్ చంద్రబాబు నాయుడు గ్రూపులో మీద ఉన్న వ్యక్తుల మీద కానీ, తన కుటుంబ సభ్యుల మీద కానీ, తన కొడుకు మీద కానీ, తనకు కావాల్సిన వ్యక్తుల మీద కానీ కేసులు పెట్టడం కోసం మీరు కోఆపరేట్ చేస్తారా అనే విషయాన్ని ఇప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, ఎందుకు నేను ఇది ఈ మధ్యలో దీని దాడుల విషయంలో చెప్తున్నానంటే, ఎప్పుడు బీజేపీ కూడా తనకు అవసరం ఉంటే తప్ప దాడులు చేయదు. అక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం లోపల అక్కడ స్నేహ సంబంధాలను మెరుగుపరచుకోవడం కోసం ఇబ్బంది. ఎలాంటి సందర్భాలు మీరు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక మనం చూసాము, ఒక కాంగ్రెస్ నాయకుడి మీద విపరీతమైన దాడులు చేసింది. ఇక్కడ చూసాము, ఇక్కడ రామేశ్వరరావు మీద దాడి చేసింది. ఇవన్నీ సంబంధాలు ఉన్నా కూడా రామేశ్వరరావు ఎవరికి సంబంధించిన వ్యక్తి మనందరికీ తెలిసిన విషయమే, ఈరోజు జనాలకు అందరూ తెలిసిన విషయమే. మరి రామేశ్వరరావు మీద దాడి చేసింది రిపోర్ట్ ఏమిటి? మరి రామేశ్వరరావు మీద దాడి చేసిన రిపోర్టు బయటికి రాలేదు, కానీ ఈరోజు చంద్రబాబు దాడి గురించి వచ్చింది, ఎట్లా బయటకు వచ్చింది? శ్రీనివాస్ మీద దాడి చేసింది. బీజేపీ ప్రయోజనం ఉందంటారా మరి మధ్యలో? బీజేపీ ప్రయోజనం ఉన్నదా లేదా అనే విషయం నేను చెప్పేదాన్ని బట్టి అర్థమైపోతుంది. అంటే ఒక లీక్ చేయకూడని డాక్యుమెంట్ను ఆఫీసర్లు లీక్ చేశారా, లేకపోతే రాజకీయ నాయకులు రాజకీయ అంశం కోసం లీక్ చేశారా అనేది కీలకం. ఇది మీరు దృష్టి. అదే చెన్నైకి వెళ్ళినట్టు అయితే సినిమా హీరో విజయ్ మీద దాడులు చేశారు. విజయ్ డెఫినెట్గా సిఏకి అగ్నిస్ట్గా ఉన్నాడు, విజయ్ మీద దాడులు చేశారు. ఒక సినిమా యాక్టర్ మీద దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? సినిమాలు అనేటివి ఇవాళ ఉండేటివి, రేపు పోయేటివి, రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవన్నీ శాశ్వతంగా ఉండవు. కానీ ఆయనను కూడా టార్గెట్, ఎందుకంటే ఆయన టార్గెట్ చేయడానికి సినిమా హీరో అని కాదు, సిఏఏకు అగ్రెస్ట్గా ఉన్నాడు అని. అంటే అక్కడ సిఏఏకు అగ్రెస్ట్గా ఉన్నాడు కాబట్టి మీరు దాడి చేశారు, ఇక్కడ సిఏకు ప్రోగా ఈ వ్యక్తిని తీసుకొచ్చుకోవాలి కాబట్టి దాడి చేస్తున్నారు. రైట్, అంటే మీరు అంటున్న ప్రకారం ఇప్పటి వరకు కూడా ఈ ఐటీ రైట్స్ విషయానికి వస్తే కేవలం అంటే వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగం, రాజకీయంగా కక్ష సాధింపు మాత్రమే అనుకోవాలి, అంటే ఇది కూడా ప్రూవ్ కాదనే ఫీలింగ్ మరి తీసుకోవాలా మరి ప్రజలు? 100% అండి. ఇప్పుడు నేను ఇంత ముందుకు చాలా కోడ్ చేశాను, ఇంకా కోడ్ చేస్తుంటాను. ఇవన్నీ ఎక్కడ ప్రూవ్ అవుతాయి? ఎప్పుడు లంచాలు తీసుకోవడానికి మార్గాలు అనేకంగా వెతుక్కున్నారు, దారులు అనేకంగా వెతుక్కున్నారు. ఇప్పుడు ఒకప్పుడు వచ్చేస్తేనేమో లంచం అంటే తీసుకుపోయి డబ్బులు టేబుల్ మీద పెట్టేవాళ్ళు. బంగారు లక్ష్మణ్ గారు 100,000 రూపాయలతో దొరికిన తర్వాత ఆయన ఇబ్బంది పడిన తర్వాత రూపాయలు మారిపోయినాయి. ఆయన ఇబ్బంది పెట్టడం కోసం ఇచ్చారా? ఆయన 100,000 రూపాయలు అన్న పార్టీ ప్రజల కోసం తీసుకున్నారా అనే విషయం పక్కన పెట్టేస్తే లంచం లంచంగానే పరిగణించేసి ఆయనకు శిక్ష కూడా వేసేసారు. సరే, అక్కడ వరకు బాగానే ఉంది. భారతదేశం లోపల శిక్షలు ఎవరికి పడుతున్నవి? ఓకే, భారతదేశం లోపల శిక్షల్ని ఎవరికి అతీతంగా ఉన్నారు అనే ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే శిక్షలు పడాలనుకున్న వ్యక్తులు ఎవరు, శిక్షలు వేసే వ్యక్తులు ఎవరు, శిక్షలను ఈరోజు తీసుకునే వ్యక్తులు ఎవరు? అలా అనుకుంటే సృజనా చౌదరి సీఎం రమేష్ అన్నాడు, అది బ్యాంకు మొక్కనలలో ఉన్నారు, మరి వాళ్ళకు శిక్షలు పడ్డాయా? ఈరోజు బీజేపీలో చేరా కానీ వాళ్ళు పునీతులైపోయారు. అంటే
ఈరోజు ఎక్కడ మనం ఏడ స్టార్ట్ అవుతున్నాం అంటే అదాన్ని ఏంటంటే ఒక స్టేటస్కో మెయింటైన్ చేస్తారు. అంటే ఈరోజు ఉన్న ఆ ఏ పద్ధతిలో ఉందో ఆ పద్ధతిలోనే ఉంటారు. దానికి కదపర ఫైలు అలా అని నిరూపించబడదు, అలా అని నిర్దోషాన్ని తెలుస్తారు. రైట్, అంటే మరి మనీ లాండరింగ్ అంటాం, క్విడ్ ప్రోకో, ఈవెన్ జగన్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి క్విడ్ ప్రోకో విషయంలో. సో మరి దీన్నే అనాలి, మరి రాజకీయంగా నీకు నేను ఉపయోగపడితే నాకు నీ ఉపయోగం ఎంతవరకు ఉంటుంది? ఇది కూడా ఒక రాజకీయ క్విడ్ ప్రోకో వాతావరణమే పూర్తిగా దేశవ్యాప్తంగా ఉందనుకోవచ్చా, పార్టీలకు అతీతంగా? అన్నట్టే కదా, ఇక్కడ నేను అదే ఇప్పుడు క్వశ్చన్ వేసిన కూడా జగన్ గారు కదా, మీరు ఏ నేపథ్యంలో ఒకవేళ కనుక మద్దతు ఇస్తే ఇస్తారు, అసలు ఇవ్వరా, ఇవ్వను అని జగన్మోహన్ రెడ్డి చెప్తలేడు. అర్థమైందా? మాకు అక్కర్లేదు అని చెప్పేసి బీజేపీ చెప్తలేదు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక వెరీ గుడ్ అండర్స్టాండింగ్ చర్చలు మాత్రం జరుగుతున్నాయి అన్న విషయాన్ని దీన్ని బట్టి చెప్పవచ్చు. అంటే దాన్ని బలపరచడం కోసం ఈ దాడులు అనే విషయాన్ని మనం ఈరోజు గమనించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అలా అని ఏ అవినీతి జరగలేదు అని చెప్పట్లేదు నేను ప్రభుత్వంలో. అసలు అవినీతే జరగలేదు, అవినీతి రహిత ప్రభుత్వం చేసిన చంద్రబాబు గారు. అసలు చంద్రబాబుకి అవినీతి అంటే ఏదో తెలియదు అనని నేను అనటం లేదు. జరగాల్సిన అవినీతి అంతా అప్పుడు బీజేపీతో సారథ్యం లోపల, బీజేపీతో ప్రయాణం చేస్తున్న క్రమం లోపల జరిగిపోయింది. ఇప్పుడు జరగకూడని అవినీతి జరగడం కోసమా, జరిగిన అవినీతిని మిత్రుడి కోసం వెలికి తీయడం కోసమా అనేది ఈరోజు బీజేపీ చెప్పాల్సింది, ఇది వైసీపీ చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబును ఏదో ఒక రకంగా అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టాలనే జేఎన్తో వైసీపీ ప్రభుత్వం, వైసీపీ అండ్ టీం మొత్తానికి ఆ టీం సభ్యులందరూ నడుస్తున్నారు అనేది ఒక మాట. సో ఈ నేపథ్యంలో ఈ ఐటీ రైట్స్ అనేది కూడా ఒక వ్యూహమా? అది 100% ఒక ప్రభుత్వానికి పైన ఇంకొక ప్రభుత్వానికి ఆ కక్ష సాధింపు అనేది జరుగుతున్నది. ఇక్కడ వైసీపీ పట్ల చంద్రబాబు అలానే ప్రవర్తించాడు, చంద్రబాబు పట్ల వైసీపీ కూడా అలానే ప్రవర్తించింది. వెంటనే జైలుకు పంపించండి, జైలుకు పంపించండి అని చంద్రబాబు అనలేదా? ఇప్పుడు అదే జైలుకు పంపించండి అని ఇంత కూడా చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఒకరి పట్ల ఒకరి కక్షపూరితమైనది. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈయన దోపిడీ చేసిన ఆయన చెప్తున్నాడు, ఆయన దోపిడీ చేసిన దాన్ని ఈయన చెప్తున్నాడు, కానీ మేము దోపిడీ చేయలేదని మాత్రం చెప్తలేరు. ఇది ఎంత వింత అయిన విషయం అంటే, ఎవరెవరు ఎంత దోపిడీ చేస్తున్నారో ఇద్దరు చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే చంద్రబాబు చాలా సందర్భాల్లో అన్నాడు కదా, నేను అవినీతికి పాల్పడలేదు, చాలా నిష్పక్షపాతంగా నిజాయితీగా చేశానని చాలా సందర్భాలు. అవినీతికి పాల్పడకపోతే శ్రీనివాస్ దగ్గర ఇంత ఇన్ని డబ్బులు ఎక్కడ దొరుకుతాయి? ఆ పుల్లారావు కొడుకు ఒక కంపెనీలో ఇన్వాల్వ్ ఎట్లయితాడు? అదే కదా, కేవలం 2,73,000. అది 2,70,000, దాదాపు అది 2,000 నుంచి 2,75,000 దాకా పోయింది, 2,00,000 కోట్ల దాకా పోయింది. ఆ పుల్లారావు కుమారుడు కంపెనీకి ఎట్లా వచ్చేసింది? ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో ఎందుకు ఇన్వాల్వ్ అయినాయి? అది కడపలో ఉండే ఒక టీడీపీ నాయకుడు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యాడు? అంటే ఇవన్నీ జనాల్ని ఏం చేయడం కోసం మీరేం చెప్పదలుచుకుంటారు? భవిష్యత్ తరాలకు మీరు ఎలాంటి సంస్కరణలు తీసుకురాదుకున్నారు, ఎలాంటి విషయాలు మీరు భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకున్నారు? అంటే ఇద్దరు తోడు దొంగల్లాగా వ్యవహరిస్తున్న విషయం ప్రజలు అనుకోరా? ప్రజలు 2-2 అనుకోరా? ప్రజలు ఈరోజు దొంగలకు మనం ఓట్లు వేసేసి ఈరోజు దోసుకోకుండా ఉండమంటే ఎందుకు అనుకుంటారు? అంటే మరి మీరు అన్న ప్రకారం ఇది అవినీతి అనుకోవాలా, మరి కేవలం ఆరోపణ కిందకి తీసుకోవాలి మరి ప్రజలు కూడా? ఇది దొంగలు ఓలు పంచుకోవడం అనుకోవాలి. నీకు వీలైనందుకు నువ్వు పంచుకున్నావు, నీకు నేను పంచుకుంటాను, నీకు వీలైనప్పుడు నువ్వు తీసుకుంటావు, నాకు వీలైనప్పుడు నేను తీసుకుంటాను. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకరి పైన ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. ఆరోపణ ప్రత్యారోపణ విషయం లోపల ఆరోపణ తప్పు అని ఎవరు ఖండించే ప్రయత్నం లోపల దాన్ని నిరూపించుకునే ప్రయత్నం ఎవరు చేయటం లేదు. నా మీద ఆరోపణలు ఉన్నాయి, తీసుకొచ్చి నేను ప్రజల మధ్యలో నిలబడతాను, నాకు తీసుకురండి, ఒక సిబిఐకి ఇవ్వండి, కీలకమైన అంశాలను మేము తీసుకురండి, దానికి మేము కోఆపరేట్ ఇస్తామని ఎవరైనా అంటారా? ఎవరు అనటం లేదు. అంటే వీళ్ళ మీద ఉన్న ఏదైతే ఈ దాడిని, ఒకరి మీద ఒకరు చేసుకునే దాడిని వాళ్ళు సర్టిఫై చేసే ప్రోగ్రామ్ పెట్టిండ్రు. మేము చేసింది కరెక్ట్ దాడే. అంటే నేను దొంగని చెప్పిండ్రు, ఈయన నేను దొంగని ప్రూవ్ చేస్తాను. అంటే ఒకరి పట్ల ఒకరు ప్రూవ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నది తప్పితే అసలు మేము కాదు అనే పరిస్థితిలో లేరు. అంటే ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, విలువైన ఓటును ఎవరి కోసం వేస్తున్నాము అని దాన్ని అడుగుతున్నారు. అంటే మన కులం వాళ్ళకి, మన మతం వాళ్ళకి, మన తెలిసిన వ్యక్తులకు ఈ నేపథ్యంలో ఓట్లు వేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రజా సమస్యల కోసము, ప్రజల అవసరాల కోసము, ప్రజా అక్కర్ల కోసము ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొస్తే, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉంటే బాగుంటుంది. ఈరోజు రాజకీయ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ దోపిడితోని నిండిపోయిన పార్టీలే, అలిగేషన్స్తోని ఉన్న పార్టీలే. ఏ అలిగేషన్ లేకుండా ఏ పార్టీ లేదు. ఈరోజు అధికారం వచ్చింది అంటే తరతరాలుగా బతకడం కోసము,
వందలు వేల లక్షల కోట్లు సంపాదించుకునే దిశలో ప్రయత్నం చేస్తుంది. తప్పితే ఒక రాజకీయ నాయకుడికి సగటున 28 లక్షలు ఉంటే సరిపోతుంది ఎమ్మెల్యే గెలవాలనుకుంటే. ఈరోజు 28 కోట్లు కూడా సరిపోలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ పరిస్థితికి నెట్టివేయబడినవి ఈరోజు. అంటే కామన్ మ్యాన్ని కరప్షన్ చేస్తే, ఓటర్ని కరప్షన్ చేస్తే మన కరప్షన్ని ఎవరూ అడగరనే పరిస్థితికి వచ్చిండ్రు. అంటే ఎంత వీలైతే అంత, ఈ ఎప్పుడైతే మనము డెమోక్రటిక్ సిస్టంలో జరగాల్సిన ఎలక్షన్స్ ఈరోజు లాభ నష్టాల్లో ఒక బిజినెస్ యాక్టివిటీగా జరిగిపోతున్న ఎలక్షన్స్గా మారిపోయినాయి. కాబట్టి వీళ్ళ దోపిడీకి లిమిట్ ఉండదు. వీళ్ళు దోపిడీ చేయాలంటే నమ్మే పరిస్థితి కూడా ఈరోజు ప్రజలకు ఉండదు అనుకుంటా. ప్రతి ప్రజలు మనం అనుకున్నట్టుగా వాళ్ళు తెలివి కళ్ళ వాళ్ళు కాదు, వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు అని కాదు. ప్రజలకు స్పష్టంగా తెలుసు ప్రజలు ఏమనుకుంటారో తెలుసు. ఇప్పుడు చంద్రబాబు మీద జగను, జగన్ మీద చంద్రబాబు, ఈ ఒకరి టీం పైన ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తుందంటే వాళ్ళు సైలెంట్గా ఉండట్లేదు. అయినా కూడా ఆ టైం వరకు మాత్రము వీళ్ళను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే మందు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కులం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ అన్నింటి లోపల మళ్ళీ తరతరాలుగా మళ్ళీ ఓట్లు వాళ్ళకే వేస్తున్నారు. మళ్ళీ ఒక భారం ఉందని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు, అప్పులు తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు, ఆస్తులు వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. రైట్, అంటే మీరు అన్నట్టు ప్రజాస్వామ్య విలువలు అనే విషయంలో ఈవెన్ ప్రజలు కూడా కొంత బాధ్యులేనండి. ఓకే, ఈరోజు వీళ్ళ మీద మనం ఇప్పుడు ఎందుకు ఆలోచన, ఇప్పుడు మన ఓటు ఒక సరైన వ్యక్తికి ఇస్తే సరైన వ్యక్తి వేయకపోవడం వల్ల కదా ఇంత దోపిడీ జరిగేది. ఈరోజు వీళ్ళు సంక్షేమ పథకాలతో వీళ్ళ డబ్బులు వెనక వీళ్ళు సంపాదించబడుతున్నారండి. ప్రజల ధనాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఓట్ల కోసం సంక్షేమ పథకాలు పట్టుకొచ్చుకుంటున్నారు. ప్రజాధనాన్ని తీసుకొచ్చేసి ఆ ఓట్ల కోసం ఎలక్షన్ల ముందు 1000 కోట్లు పంచిపెట్టేసింది. ఎవరు సంపాదించిన డబ్బులు? మీరు కష్టం చేసినవి కాదు కదా, మీ ఆస్తులు అమ్మినవి కాదు కదా. ప్రజాధనాన్ని మీ ఇష్టానుసారంగా ఖర్చు పెడుతూ ఉంటే దానికి ఎవరు బాధ్యులు? రేపు ప్రజలే బాధ్యులు. ప్రజల మీదే రేపు రేపు మాపు కాంగ్ రిపోర్ట్ వస్తుంటుంది. కాంగ్ రిపోర్ట్ తీసుకొచ్చి నిద్ర పడితే ఎట్లుంటుంది? ఒకప్పుడు తెలంగాణ మనది అప్రిషియేట్గా ఉన్న తెలంగాణ ఈరోజు డిప్రిషియేషన్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు ఆస్తులే లేవు, అప్పులు మిగిలిపోయినాయి. 2 లక్షల 500 కోట్ల రూపాయల ఆస్తు అప్పులు ఈరోజు తెలంగాణ ప్రజల మీద ఉంది. దాన్ని ఎవరు బాధ్యత? ఎప్పుడు కూడా ప్రజలు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ప్రజలు ఇకనైనా ఒక కార్యదిశగా ఆలోచించి, ప్రజలు విజ్ఞులు, ప్రజలు తెలియగలవనే మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. మీరు ఏ పద్ధతిగా కనుక ఇదే పద్ధతి అవలంబిస్తే ఇట్లానే వీళ్ళు దోపిడీ చేసి నిండా ప్రజలు ముంచడానికి రాజకీయ నాయకులు, ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశం కావచ్చు, ఒక గవర్నమెంట్ని మనం నెత్తిన పెట్టుకుంటున్నాము అంటే ఆ సరైన గవర్నమెంట్ లేకపోతే ప్రజలు పూర్తి స్థాయిలో నష్టపోతున్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక్కడ మరో విషయం అండి, అంటే ఈ ఐటీ రైట్స్ విషయానికి వస్తేనే బొత్స సత్యనారాయణ కామెంట్స్కి అటు టీడీపీ నేతలు సీరియస్ అయ్యారు. సో పరువు నష్టం దావా వేస్తాం అంటున్నారు. అంటే అది నిజంగా సాధ్యమేనా, లేకపోతే ఊరికే వీళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలో భాగంగా తీసుకోవచ్చు అంతేనా? పరువు నష్టం ఎవరి మీద వేయచ్చు, దాని మీద ఏ ఆరోపణలు చేస్తుందో దానికి పూర్తిగా సానిటరీ లేకపోతే. పరువు నష్టం నిజంగా కనుక తెలుగుదేశం పార్టీ కనుక పరువు నష్టానికి వెళ్తే వెళ్ళొచ్చు. బొత్స దగ్గర కనుక ఆరోపణలు చేస్తే ఆయన 2 లక్షల నగర కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, కొన్ని డాక్యుమెంట్ల గురించి ఎవరు మాట్లాడలేదు, ఇంతకుముందు చెప్పిన కొన్ని డాక్యుమెంట్ల గురించి ఎవరు మాట్లాడతలేరు, ఆ చర్చనే రావట్లేదు, ఆ చర్చలు ఏమైతే 2 లక్షల కోట్లు దొరికినాయి అనేది అని ఉన్నాను. ఆ 2 లక్షల కోట్లు నేను ప్రజల ముందు పెట్టాలి. మరి చర్చ పెట్టాలంటే ప్రజల ముందు పెట్టాలి కదా. ఇప్పుడు మనకు చర్చ రావాలి అంటున్నాము, ఇప్పుడు 2 లక్షల కోట్లు నేనే చూడలేదు, నాకైతే తెలియదు, వాళ్ళు చెప్తున్నారు, మనం వింటున్నాం, మనం చెప్తున్నాం. నిజంగా 2 లక్షల కోట్ల 2000 కోట్ల అనే విషయాన్ని మీరు డాక్యుమెంట్లు బయట పెట్టండి, మేము చదువుతాం, ఆ చర్చల్లోకి పెడతావు. అదే డాక్యుమెంట్స్లో అంటే 273,000 దొరికింది, ఆ తర్వాత బంగారంతో దొరికింది. 273,000ది ఇంకోటి 70 లక్షల బంగారము ఎక్సెట్రా ఎక్సెట్రా అని 1 కోటి రూపాయలకు 2 కోట్ల వరకు చెప్పింది అనేది ఒకటి. కాదు కాదు అని చెప్పేసి 2000 కోట్లు అనేది ఇంకొక భాగం. 2000 కోట్లు కాదు, మీకు ఇంకా డాక్యుమెంట్ల గురించి మీకు తెలియదు. 2 లక్షల కోట్లు స్కామ్ అనేది మన బొత్స గారిది. ఈ 2 లక్షల స్కామ్ అనే దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్దాం అంటున్నారు. మరి 2 లక్షల స్కామ్ సంబంధించిన డాక్యుమెంట్ అనేది చూపిస్తే బాగుంటుంది. మనం చూడలేదు కాబట్టి మనం మాట్లాడలేం కదా అండి. రైట్, మరి ఫైనల్గా అంటే ఈ విషయంలో అయినా అంటే నిజంగా ఐటీ రైట్స్ జరిగాయి తర్వాత నిజంగానే మీరు అన్నట్లుగా కూడా కొన్ని 1000 కోట్లు అనే విషయానికి వస్తే మరి ప్రభుత్వం ఈ విషయంలో కరెక్ట్ యాక్షన్ తీసుకోవడంలో సక్సెస్ అవుతుందా, లేకపోతే ఇది కూడా మెల్లిగా అలా ఫేడ్అవుట్ అయిపోయే పరిస్థితి ఉందా రాబోయే రోజు? చాలా మంచి క్వశ్చన్. ఒకటి మనం ఆలోచించాల్సిందంటే ఈరోజు జరుగుతున్న ఈ స్కామ్కంతా, జరుగు తీసుకుంటున్న ఈ లంచాలకంతా, ఈ నల్లధనాన్ని దాచిపెట్టుకునే భాగం లోపల డైరెక్ట్గా డబ్బులు ఇచ్చిపుచ్చుకోవాలి తెలియరు. నేను నీకు ఒక సహాయం చేస్తాను, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. నీ కంపెనీకి నేను ప్రాజెక్ట్ ఇస్తాను, 100 కోట్ల ప్రాజెక్ట్ ఇస్తాను, నాకు లంచంగా 20% కావాలి, నా కంపెనీలో వచ్చేసి నువ్వు ఇన్వెస్ట్ చెయ్యి లేదనుకుంటే ఏదైనా కొనేసాయి, అక్కడ లేదు కొనుక్కో, అక్కడ ఏముండదు, కొన్నట్టు ఒక రిసిప్ట్ ఉంటుంది.
నాకు ఒక ఇన్ఫ్రా కంపెనీ ఉంది, నాకు ఒక స్టీల్ కంపెనీ ఉంది, నాకు ఒక రియల్ ఎస్టేట్ ఉంది, అందులో వచ్చి నువ్వు కొంటావు. అక్కడ అక్కడ ఉండే ఎకర భూమికి వచ్చేసి 10 కోట్లు ఉంటే, సారీ 1 కోటి రూపాయలు ఉంటే నువ్వు 20 కోట్లు కొనిపెట్టి కొంటావు. అంటే ఇది ఏంది అన్నట్టు, ఇది అంటే రూపాలు మారిపోతుంది. నాకు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, నీకు ఇన్ఫ్రా ఉంది, నీకు ఇస్తున్నావు, నా దాంట్లోకి వచ్చి కొంటావు. అక్కడ సిమెంట్ బ్యాగ్ వచ్చేసి 200 రూపాయలు ఉంటే నువ్వు 400 రూపాయలు పెట్టి కొంటావు. లేదు ఇది కాదు, నాకు ఇంకొక ఇసుక కావాలి, సప్లై కావాలి, ఇసుకను అట్లనే చేస్తుంటావు, స్టీల్ని అట్లనే చేస్తుంటావు. అంటే రూపాలు మారిపోతున్నాయి. ఓకే, పాపాలు మాత్రం ఒకటే. రూపాల లోపల తేడాలు రావచ్చు, కానీ పాపాలు మాత్రం పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ప్రజలు గమనించాల్సిన పరిస్థితి అయితే 100% ఇప్పుడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సిందంటే, అయ్యా మీరు ఓట్లు వేయడం కోసం కులం కోసం వేయకండి, మతం కోసం వేయకండి, మనుషుల కోసం వేయండి, భవిష్యత్ తరాల మీ బిడ్డల కోసం వేయండి. ఆ వేసే ఓటు ఒక నీతి మంత్రునికి వేయండి. ఒక అవినీతి పరుడు, అవినీతి కొంచెమే కదా వాళ్ళు చేయలేదా అంటూ ఉంటే, ఈ కొంచెం కొంచెం కాస్త ఈరోజు 100,00,000 మీ మీద అప్పు తీరుకొని, మీరు కాదు రేపు మీ బిడ్డలను కూడా నిలువ నమ్మినా కూడా ఈ అప్పులు తీరని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒకరి పట్ల అన్నదమ్ములే రేపు తన్నుకొని సావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలని, గమనిస్తారని నేను నమ్ముతున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ తాటికేళ్ళ జయరామ్ గారు. రైట్, మొత్తానికి ఇటు ప్రభుత్వ అధికార పక్షాలు విపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. ఐటీ పంచనామా రిపోర్ట్స్ నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో మరి ఈ రిపోర్ట్స్ ద్వారా పరిస్థితులు కీలకంగా మారుతాయా, లేకపోతే ఇవి కూడా ఇదివరకు జరిగిన స్క్రూటినీలాగా మెల్లిగా ఫేడ్ అవుట్ అయిపోతాయా కూడా రాబోయే రోజుల్లో చూద్దాం.